తెలంగాణలో జరిగినటువంటి సంఘటన పైన జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం, దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఆధునిక ప్రపంచంలో కూడా ఇలాంటివి సమర్థించకూడదు, ఆమోదించడానికి కూడా వీలు లేదు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే అది చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది. అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఇదే మన డాక్టర్లు వెళుతున్నారు. అందులో కూడా డాక్టర్స్ భయంకరమైన జీవితంలో చాలా సంవత్సరాలు చదువుకుని పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు. అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం. అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తా. చట్టాన్ని తీసుకొచ్చి ఏంటి కర్ణాటక చేశారు, అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా 7 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టేటట్టుగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు. ఇమీడియట్ గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను చెప్తున్నాను హెల్త్ డిపార్ట్మెంట్ కి ఆ చట్టాన్ని తీసుకురామని. అది దేశం ఎక్కడెక్కడ చేసో చూసుకొని అవి తీసుకొస్తే దాన్ని పగడ్బందీగా అమలు చేస్తాం. డాక్టర్స్ కూడా ఒకటే చేస్తున్నా, మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు, మీకు పూర్తిగా అండగా ఉంటాం. అదే సమయంలో మనం ఆందోళన చేయాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, మీకు న్యాయం జరగాలి, పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే నిధులు కూడా ఆదరగమని వారిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆలోచిస్తాం.